మరి బీసీలకో న్యాయం దళితులకో న్యాయం అగ్రకులాలకో న్యాయం ఉంటదా మీ కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు దీనికి మీరు రెస్పాండ్ అవుతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా లేకుంటే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన ఎట్లా ఏసీబీ డీజీ గారు వస్తారో రారో ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇస్తారో ఏరో నాకు తెలియదు కానీ కనీసం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన पेपर लो मोदटि पेजी लो ताटिकायंत अक्षराल तोटि एम्मेल्येलु दलित बंधुलो कमीशन्लु तीसुकुन्नारने वार्त चूसिन तर्वातनैना आ वार्तनि गौरव न्यायस्थानालु सूमोटुगा स्वीकरिंची मुख्यमंत्री गारिकि नोटीसुलु इश्यू चेयालनि चेप्पि ई संदर्भंगा नेनु गौरव न्यायमूर्तुलकु कूडा अपील चेस्ता उन्नानु एंदुकंटे प्रजास्वाम्यंकि नालुगु स्तंभालु उंटे नालुगो स्तंभमैनटुवंटि मा मीडिया मित्रुलु प्रचुरिंचिनटुवंटि आ वार्तनु चूसिन तर्वात ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయమూర్తులారా పేద బడుగు బలహీన వర్గాలకు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీములో 10 లక్షల్లో 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారనేటువంటి మాట రఘునందన్ ఆరోపిస్తే ప్రతిపక్ష నాయకుడు పసలేదు పని లేక ఆరోపించిందని మాట్లాడేటువంటి మీరు స్వయాన మీ నోటి నుంచి వచ్చిన తర్వాత హౌ దిస్ గవర్నమెంట్ కెన్ కంటిన్యూ అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పాలి లంచాలు తీసుకుంటున్నోళ్ళను కమిషన్ తీసుకుంటున్నోళ్ళను క్యాబినెట్ లో పెట్టుకొని పక్కన ఎమ్మెల్యేలుగా పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి హక్కు నైతిక హక్కు మీకు ఉందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాను ఎన్ని చేసినా మాకేముంది మేమే స్పందించేది లేదు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇట్లా కూర్చుంటాం ఇట్లా నడిచిపోతది ఇంకో 6 నెలలు అయితే వస్తదో పోతదో उन्न रोज उड़ी दचुकंदा दोसकंदा दाचकंदाकटे तपक मिगता व्यवस्था स्पंदी न्याय व्यवस्था स्पंदी चिंलू स्कूल टीचर लेर स्पंदर मैयमूर्त महबूब नगर के आरो तरग चलने पिलू स्कूल टीचर लेर सार दी स्पंदी उत्तर रास्ते स्पंदी गौरव न्यायमूर्त की अंत मनसल की మిలాడు కనబడే దేవుడా ఇంత అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తే కనీసం మీరన్న స్పందిస్తారని స్పందించాలని ఒక బాధ్యతగల వకీలుగా బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా ఈ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను చివరికి దెడిదారి తీస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చర్య తీసుకోకపోతే ఇక తప్పదేమో మీరు ఇతరో ఇయ్యరో నాకు తెలియదు కానీ రేపు మాపో ఇద్దరు అని చెప్పి దళిత బంధు రెండో విడతలో కూడా మళ్ళా 3 లక్షలు ఇద్దనే వస్తదేమో 5 లక్షలు ఇద్దనే వస్తదేమో అని అమాయకులైనటువంటి ప్రజలు మరొకసారి దగాకి మోసానికి గురికావడానికి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి మీరు వెంటనే మీరే ముఖ్యమంత్రి గారు కాబట్టి మీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారని మీరే అడ్మిట్ అవుతున్నారు కాబట్టి ఒకటి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి ఉత్తరవన రాయండి।